ఇప్పుడు అదే ఫ్లాప్ అన్నలంతా చిన్నపిల్లలబ్బా. నేనేం ఎందుకు చెప్తానంటే, సీ నేను భారతీయుడు వన్ చూసినప్పుడు నా ఏజ్ 1999, అంటే నేను 9th క్లాసా 8th క్లాసా. వాళ్ళు ఒక్కసారి భారతీయుడు సినిమా చూసేసి మళ్ళా వచ్చి క్యారెక్టర్ చూస్తే ఆయన మళ్ళా ఫ్లాప్ అన్నాడు అంటే నేను ట్రీట్ ఇస్తా. అయినా ఇంకో విషయం ఏమంటే, మన సమాజంలో మంచి చేస్తే మెట్టేట్టు నువ్వు సామెతుంది, అది వాస్తవమే ఏడని కానీ దేశ ప్రపంచాల్లో కూడా మంచి చేస్తే ఎట్లా ఉంటుంది అంటే ఒక సీన్లో అర్థమైంది. కమల్ హాసన్ యాక్టింగ్ బాగుంది. వన్ చూసారు కదా, వన్కి మించిందా? లేదు, వన్నకు మించి లేదు. ఏం బోర్ బోర్ సీన్ ఏం లేదు. 3 గంటలు సినిమా ఏ బాగానే ఉంది. ఎంటర్టైన్ అయినారా? రాలేదు, బాగుంది. మెసేజ్ ఏమన్నా ఇచ్చారా? మెసేజ్ అంటే తప్పు చేసే వాళ్ళని కంట్రోల్ చేయలేము అని ఎక్కువ అయిపోయినారని అర్థం. బాగుందండి, పర్లేదు వన్ టైం బాగుందన్నా. సూపర్ సినిమా, ఎక్సలెంట్ ఎక్సలెంట్ సినిమా. సాంగ్స్ మిస్ అయినాయి అయినా పర్లేదు, అంటే అప్పుడు ఆ రోజుల్లో అది వేరు ఈ రోజుల్లో ఇది వేరు కదా. సో ఈ ట్రెండ్ తగ్గట్టు సినిమా ఇచ్చినాడు, చాలా బాగా ఇచ్చినాడు. బోర్ అస్సలు లేదు, బోర్ ఆడలేదు, మ్యూజిక్ బాగా ఇచ్చినాడు. ఇంకా ఆయన వచ్చిన ప్రతిసారి కూడా వేరే లెవెల్లో. సూపర్ ఉందన్న మూవీ, అసలు సమాజాని కోసం ఖచ్చితంగా చూడాలి ప్రతి ఒక్కరి సినిమా. మార్పు అనేది వస్తుంది. నా వన్ అయితే బాగుంది కానీ ఇదైతే సమాజానికి పూర్తిగా ఉపయోగపడే సినిమా, ప్రతి ఒక్కరు చూడాలి. అయ్యో శంకరన్న గురించి చెప్పాలన్నా, అవునా, మొత్తం సిద్ధార్థ్ అని బాగా పడుకున్నారు, అందరు క్యారెక్టర్లు బాగున్నాయి. ఈ స్టోరీ అయితే ప్రతి ఒక్కరు చూడాలి సార్. తక్కువ సమయం ఉండి పర్ఫార్మెన్స్ బాగా ఎక్సలెంట్. కమల్ హాసన్ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్. అసలు అసలు వేరే లెవెల్ మెసేజ్, మొత్తం మెసేజ్, ప్రతి ఒక్క సీను సొసైటీ కోసం. అనిరుద్ గురించి చెప్పనవసరం లేదండి, సూపర్. ఏం తగ్గలేదు చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏం తగ్గలేదు, ఎక్కడేది ఇచ్చేసాను. నేనైతే 5/5 ఇస్తానన్న, బికాస్ ఆఫ్ స్టోరీకి, సమాజం కోసం. దీంట్లో 100% ప్రతి సీను. ఎవరు నమ్మకండి, లేదు ఎవరు నమ్మకండి, ప్రతి సీను కూడా సమాజం కోసం ఇచ్చాడు. అది మనం చూడాలి. దీన్ని ఫాలో అయితే కన్నా ఇండియాలో చాలా పెను మార్పులు వస్తాయి. కమల్ హాసన్ గారికి అయితే బాగా వాడారు, చాలా బాగుంది. సూపర్ గా ఉందన్నా అన్న, 3 ఉందన్నా దీంట్లో, బాడీ 3 బాగుంటుంది. సూపర్ గా ఉందన్న సెకండ్ హాఫ్. సూపర్ సూపర్ గా ఉందన్నా. బాగుంది 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 బ్రో. అన్నీ కమల్ హాసన్ యాక్టింగ్ అంతా బాగుంది బ్రో. ఈ సినిమా గురించి చెప్పను కానీ ఫ్యూచర్ లో నిజమైన భారతీయుడు వస్తారు. లాకెట్ భారతీయుడు మెసేజ్ ఏం లేదు, అంటే మెసేజ్ చెప్పినాడు కానీ, బట్ అది అందరూ ఆచరించలేరు. 3 ఉంది కదా, 3 ట్రైలర్ లాస్ట్లో చిన్నగా ట్రైలర్ చూపిస్తాడు, ఒక 1.5 మినిట్ ఏమో. వన్ కన్నా మించి ఏం లేదు. 1 సాంగ్స్ ఇంట్రడక్షన్, అంటే ఆయనలాగా ఆయన వెళ్ళిపోయింటాడు. 2 మామూలుగానే తీసిన యాక్షన్. కమల్ హాసన్ చెప్పల్లా, మేకప్ గురించి ట్రోల్స్ కొడుతున్నాయి. ఇంకా థియేటర్లో ఎట్లా ఉంది సినిమాలో? మరి అంతగా అనిపించలేదు. అనిరుద్ధ్ గారు ఇచ్చారు, ఆయన మళ్ళా రెహమాన్నే తీసుకున్నాడు పాపం, వేరే కొత్తది ఏం చేయలేకపోయినా. అనిరుద్ధ కానీ వాయనకు మట్టుకు రెహమాన్దే తీసుకున్నాడు. బాగుంది, 5/3. ఇది కొత్తగా తీసినారు, పార్ట్ 3లో ఇంకా బాగుంటుంది. దీంట్లో చూపిస్తారు పార్ట్ 3 కూడా ఎట్లా ఎలా ఉంటుంది. సిద్ధార్థ్ యాక్టింగ్ బాగుంది అన్న. లేదు బోర్ లేదు. అనిరుద్ధ మ్యూజిక్ డైరెక్టర్ కానీ భారతీయుడు, లేదా భారతీయుడు ఎంట్రీ మట్టుకు, భారతీయుడికి మట్టుకు, అదే తాతది మట్టుకు, భారతీయుడు 1లోనే ఏదైతే ఇది ఇచ్చినారో యాక్షన్కి మట్టుకు వాయినట్టుంచే అన్నారు. అది ఇంకా వేరే కాన్సెప్ట్ లేదు. సిత్రీ పర్ఫెక్ట్గా ఉంటుంది, బాగున్నాయి, మ్యాజిక్ ఏం లేవు కానీ నీట్గా బాగానే తీసుకున్నాం. మాట చెప్పేసా ఫైనల్గా, ఎప్పుడు ఒకటి మనం ఎత్రుత్ మాట్లాడతాం, నిజం మాట్లాడినప్పుడు రక్త సంబంధం కూడా ఎదురు తిరిగేస్తుంది. దీంట్లో సీన్ భారతీయుని అందరూ చెప్పులతో కర్రలతో కొడతారు పాపం, ఒక 10-20 మినిట్స్ చూడడానికి బాధ అనిపించినా కూడా ఆయన మంచి చేసి కొట్టించుకుంటాడు. భయంకరంగా ఉన్నాయి, దానికి నచ్చుతుంది. వస్తారు ఎక్కడ వల్గర్లేదు, ఎక్కడ వల్గర్లేదు. కొంచెం జీర్ణించుకొని సీన్లు ఉంటాయి, ఇదో నేను చెప్పాను కదా ఇప్పుడు.
నేను భారతీయుడు వన్ చూసిన, టూ కూడా చూసిన, చాలా బాగుంది. అయినా ఇంకో విషయం ఏమంటే మన సమాజంలో మంచి చేస్తే మెట్టెట్టును సాముతుంది, అది వాస్తవం ఏడని కానీ దేశ ప్రపంచాల్లో కూడా మంచి చేస్తే ఎట్లా ఉంటుంది అంటే ఒక సీన్లో అర్థమైంది. చాలా మెసేజ్ కదా, మంచి సీన్, గుడ్ మెసేజ్. ఫ్యామిలీ చూడొచ్చు, పిల్లలు చూడొచ్చు, చిన్నపిల్లలు చూడొచ్చు హ్యాపీగా అవ్వాలి. అంతే జరుగుతున్న సమాజంలో జరుగుతున్న చూపించాడు అంతే. ఏం లేదు, చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది, ఎక్సలెంట్, చాలా బాగా. లేదు అంటే ఆ సినిమా, ఆ సినిమా ఈ సినిమా, ఇది కంటిన్యూషన్ లక్కే. ఇంకా లియో అంది అసలు ఆ సంబంధం, అసలు లియో డ్రగ్స్ తో మాఫియా, మాఫియా సినిమాలకి ఇది నేషనల్ సినిమాకి సంబంధం లేదు. చాలా మ్యూజిక్ బాగుంది, బాగుంది కరెక్ట్. దానికి ఏమి ఇవ్వాలో అది ఇచ్చేసాడు ఎవరు, అనిరుద్ధ్ దాని బాగా ఇచ్చాడు.